Gautam, a great thank you to you. ఇండస్ట్రీ తరపు నుంచి, అభిమానుల తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది గౌతమ్ ఈ కథను అద్భుతంగా రాశాడని. నీ డైరెక్షన్ అన్నీ పక్కన పెడితే బేస్ కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఈజీ, బట్ రాయటం అనేది, దీన్ని ఆలోచించడం అనేది, దీన్ని కథగా తీయటం అనేది, కథగా రాసుకోవటం అనేది గొప్ప విషయం. ఫర్ దట్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ టు ద కోరెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దానికన్నా ఇంకొక మెట్టు వెళ్తే కథలు మనం చాలా రాసుకుంటాం. వంశీ గారు లాంటి ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్తాం బేసికల్గా, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చేయడానికి రెడీగా ఉంటారు. బట్ వీటన్నిటికీ గంట కట్టడానికి ఒక హీరో కావాలి. సో ఫస్ట్ థ్యాంక్స్, నీ మీద కన్నా అగ్రపీఠం నానికిస్తాను నేను. థ్యాంక్ యూ. నాకు చిన్న కథ ఉంది, ఈ జెర్సీ వెనక కథ ఏంటంటే, ఒకరోజు నానితో ఇక్కడ అంటే చిన్నది ఒకటి ఉంది, ఒక రోజు ఉంటే రాజాగారితో కలిసి కూర్చుందాం అన్నారు. ఎవరంటే ఇళయరాజా గారు అన్నమాట. ఆయన పాటలు పెట్టుకుని ఆఫీస్లో కూర్చొని నేను జనరల్గా మాట్లాడుకుంటా ఉంటే, దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ జెర్సీ. కథగా ఏం చెప్పలేదు, టూకీగా చెప్పి. బట్ సినిమా లాస్ట్ రోజు, సినిమా అయిపోయిన తర్వాత బాధ వచ్చేసింది కృష్ణ గారు, మళ్ళీ నేను ఈ పాత్రలో ఉండను అర్జున్. బట్ దిస్ ఇస్ ద వన్ ఫిల్మ్, ఇక నుంచి నేను అసలు సినిమాలు ఎలా చూజ్ చేసుకోవాలి, కొన్ని సినిమాలు ఎలా చేయాలి, కొన్ని సినిమాలు ఒకవైపు అయి చేస్తున్నాయని చెప్పాడమ్మ. రైట్. సో యూ లైక్ ఇట్. ఆహా, ఎంత ప్యాషనేట్గా చెప్తున్నారు, హీరోగా హీరో కూర్చొని మాట్లాడితే చాలా బాగుంటుంది. అయిపోయింది, ఎంత గొప్ప చెప్పాడంటే అతిశయోక్తి లాగా చెప్పాడు. అది అనుకోలేదు కానీ, బట్ వీ ఫెల్ట్ హ్యాపీ. అంత రేంజ్లో చెప్పా, ఇంత థిక్గా చెప్తున్నాడు కదా అని. ట్రైలర్ వచ్చింది, అది రెండో పార్ట్. నాకు ట్రైలర్ వచ్చిన తర్వాత దెన్ ఐ సా ద ట్రైలర్, అమేజ్డ్. ఏమంటే నానికి మళ్ళీ మెసేజ్ పెట్టకుండా, ఇప్పుడు బాంబేలో ఎక్కడ ఉన్నాను, ఏమంటే ఒక పెద్ద వాయిస్ నోట్స్ పెట్టాను అన్నమాట. చాలా ఎక్సైట్ అయ్యి, నువ్వు చెప్పింది అర్థమైంది, ఇదేదో ఉంటుంది అది. అది రెండో భాగం, బాగుంది ఎక్కడో ఉందని. బట్ మూడో భాగం సినిమా చూసిన రోజు, సినిమా చూసిన రోజు సెవరల్ మూమెంట్స్ విచ్ విల్ గో అయిపోయింగానే అందరూ ప్రసాదం చూసినప్పుడు అందరూ లేచి క్లాప్స్, ఇట్స్ స్టాండింగ్ ఓవేషన్. మన తెలుగు, ఇన్ జనరల్ మన తెలుగు సినిమాలకి అలవాటు ఉన్న ఎమోషన్ కాదు, చాలా తక్కువ సినిమాలకి వచ్చి అవును, బట్ స్టాండింగ్ ఓవేషన్, స్టాండింగ్ ఓవేషన్ అన్నది క్లాప్స్. అండ్ మోర్ దాన్ దట్, ఆవిడ వచ్చినప్పుడు నాతో పాటు వచ్చిన నేను మై ఫ్రెండ్స్ వెళ్ళాం, సుమంత్ అని స్మిత గారు, కొంత ఫ్రెండ్స్ వెళ్ళాం. వెళ్తే రేపు పిల్లల్ని తీసుకురావాలి, రేపు వాళ్ళందరిని తీసుకురావాలి అని బయటకు వెళుతా చెప్పిన ఎమోషన్ అది బేసికల్గా. అది మూడో పార్ట్. దానికి ఉపసంహారం ఏంటంటే, నేను సినిమా ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇంకోసారి చూసి, సెకండ్ టైం ఐ సేవ్డ్ రియల్లీ అ లాట్.